हेलो फ्रेंड्स, नेनु मी विजयलक्ष्मी. वेलकम बैक टू माय चैनल. अंदरू एला उन्नारू? नेनु चाला बागुन्नानंडी. मीकु नाकु लास्ट वीडियोस तो चाला बागा सपोर्ट चेशारंडी. प्रति वीडियो की इलागे नाकु सपोर्ट चेसिनट्लयिते गनुक मीकु मंचि मंचि सारीस नि चूपिंचगलुगुतानंडी. इंकोकटि एंटंटे, मी कोत्तगा ना चैनल एवरैना चूसिनट्लयिते गनुक सब्स्क्राइब चेसुकोंडि. ఈ రోజు నేను చూపించబోయ సారీస్ ఏంటంటే, మీకు మ్యారేజెస్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కొంచెం పట్టు వేరేమైనా చూపించండి అని అడుగుతున్నారు. సో నేను పట్టు శారీ చూపిస్తానండి. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ స్టైల్ కూడా మీకు కంచి పట్టు స్టైల్ లాగా వస్తుంది, పట్టు స్టైల్ వస్తుంది. కాకపోతే మీకు పట్టు బై పట్టు ప్యూర్ పట్టు అండి, డబల్ లేత పట్టు వస్తుంది. మీకు బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ వచ్చేసి మీకు పట్టు బై పట్టు ప్యూర్ పట్టు పోగులు వస్తుంది. మీకు లైట్ వెయిట్ వస్తుందండి, అసలు వెయిట్ అంటూ రాదండి శారీ. మీకు బిగ్ బోర్డర్ వస్తుంది, ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ తో వస్తాయండి. ఆల్ ఓవర్ డిజైన్ ఉంటే కొన్ని ఎన్ని శారీస్ వచ్చేసి బుటీ శారీస్ వస్తాయండి. చాలా లైట్ వెయిట్ లో ఉంటాయండి, గ్రాండ్ శారీస్ అండి, ఎక్సలెంట్ ఉంటాయండి, సూపర్ గా ఉంటాయండి. మీకు కాస్ట్ వచ్చేసి కూడా మీకు 12,000 రూపాయస్ పడుతుందండి. ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్ని కూడా నేను కట్టుకున్న శారీ స్టైలే వస్తుంది. సేమ్ నేను ఎలా ఉందో శారీ మోడల్, సేమ్ అదే క్లాత్, సేమ్ అదే స్టైల్ వస్తాయండి. ఇప్పుడు మీకు ఫస్ట్ నేను చూపించే శారీ అండి రెడ్ కలర్ అండి. రెడ్ అనేది బ్రైడల్ లుక్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీకు రెడ్ కలర్ చూపిస్తుంది అండి. ఈ శారీ వచ్చేసి మీకు పైన వచ్చేసి మీకు చిన్న బోర్డర్ వస్తుందండి, కింద వచ్చేసి మీకు 18 inches బోర్డర్, పెద్ద బిగ్ బోర్డర్ వస్తుందండి. శారీ మొత్తం మీకు ఆల్ ఓవర్ బుటీస్ వస్తుందండి. ఈ ఆల్ ఓవర్ బుటీస్ లో జరీ బుటీల్లో మీకు థ్రెడ్ వీవింగ్ వస్తుందండి. శారీ మొత్తం మీకు వస్తుందండి, ఆల్ ఓవర్ బుటీస్ వస్తుంది. శారీ మీకు చాలా లైట్ వెయిట్ లో ఎక్సలెంట్ గా ఉంటుంది. శారీ వచ్చేసి మీకు కట్టుకుంటే ఈ స్టైల్ వస్తుంది. బోర్డర్ కూడా మరీ చిన్న బోర్డర్ ఏం కాదు, మీడియం బోర్డర్ వస్తుంది. శారీ మొత్తం మీకు బుటీ వస్తుంది, ఆల్ ఓవర్ బుటీ వస్తుంది. మీకు కింద వచ్చేసి మీకు బిగ్ బోర్డర్ వస్తుందండి, 18 inches బిగ్ బోర్డర్ వస్తుందండి, ఇంత బోర్డర్ వస్తుందండి. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా మీకు 18 inches బిగ్ బోర్డర్ అండి. మీకు పళ్ళు వచ్చేసి మీకు రిచ్ పళ్ళు వస్తుందండి. పళ్ళు వచ్చేసి మీకు రిచ్ పళ్ళు వస్తుందండి, చాలా గ్రాండ్ గా ఉంటుందండి. మీకు బ్లౌజ్ కూడా వచ్చేసి కింద వచ్చేసి మీకు హ్యాండ్స్ వచ్చేసి బిగ్ బోర్డర్ ఇస్తాడండి, పైన వచ్చేసేమో స్మాల్ బోర్డర్ ఇస్తాడండి. మంచి రెడ్ కలర్ కి రాయల్ బ్లూ వస్తుంది, రెడ్ కలర్ కి రాయల్ బ్లూ వస్తుంది. ఎక్సలెంట్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది శారీ. మీకు లైట్ వెయిట్ లో వస్తుందండి, సూపర్ గా ఉంటుందండి, ఎక్సలెంట్ గా. మీకు లైట్ వెయిట్ లో గ్రాండ్ శారీ, మీకు సేమ్ కంచి పట్టు ఎలా ఉంటుందో సేమ్ అదే స్టైల్ వస్తుందండి. ఇంకా కంచి పట్టు అన్న కొంచెం వెయిట్ ఉంటుంది అండి, ఇది అసలు వెయిట్ కూడా రావండి. కానీ మీకు శారీ లుక్ వైజ్ మాత్రం సేమ్ కంచిపట్టు స్టైల్ వస్తుంది. ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి మీకు 12,000 రూపీస్ అండి. నెక్స్ట్ మీకు చూపించే శారీ వచ్చేసి మీకు రాయల్ బ్లూ అండి. మంచి రాయల్ బ్లూకి గ్రీన్ బోర్డర్ వస్తుందండి. గ్రీన్ అంటే మీకు రాయల్ బ్లూ అండ్ గ్రీన్ కలిసి ఇక్కడ మీకు పైపింగ్ లాగా వచ్చేది ఏమవుతుందంటే కర్నాక్ షేడ్ వస్తుంది అనమాట. పైన వచ్చేసి స్మాల్ బోర్డర్ వస్తుందండి, కింద వచ్చేసి మీకు బిగ్ బోర్డర్ 18 inches ఉంటుందండి. ఈ బుటీ వచ్చేసి మాత్రం మీకు శారీ మొత్తం ఇస్తాడండి, శారీ మొత్తం మీకు బుటీస్ వస్తాయి, ఆల్ ఓవర్ డిజైన్ లాగా వస్తుంది. మీకు పళ్ళు వచ్చేసి రాయల్ బ్లూకి విత్ గ్రీన్ అండి, గ్రీన్ ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. ఈ కాంబినేషన్ కూడా ఎవరికైనా బాగుంటుందండి. ఈ గ్రీన్ పళ్ళు కూడా ఏంటంటే గోల్డ్ బోర్డర్ ఇచ్చేసరికి గోల్డ్ పళ్ళునే వస్తుంది, రిచ్ గా ఇచ్చాడు శారీ. పళ్ళు మొత్తం రిచ్ గా ఉంటుంది. మీకు శారీ కాంబినేషన్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది, ఈ కాంబినేషన్ వస్తుంది. క్లాత్ మాత్రం అండి మీరు ఎక్కడైనా చూపించుకోవచ్చు, మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయించుకోవచ్చు. చాలా చాలా క్వాలిటీ అండి. మీకు డబల్ నేత పట్టు వస్తుంది, లైట్ వెయిట్ వస్తుంది. క్వాలిటీలో మాకు ఎట్లాంటి డిఫాల్ట్ ఉండదండి, చాలా బాగుంటుంది మీకు క్వాలిటీ. ఇంత కాంబినేషన్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది అండి. ఈ శారీ కాస్ట్ పడి 12,000 రూపీస్ అండి. ఈ శారీ మీకు బ్లౌజ్ వచ్చేసండి, ఇది మీకు రాయల్ బ్లూకి గ్రీన్ వస్తుందండి. ఇలా ప్లేయింగ్ ఇస్తాడండి, కంపల్సరీ మీకు బోర్డర్ బిగ్ బోర్డర్ కింద ఎలా ఉంటుందో అదే బోర్డర్ హ్యాండ్స్ ఇస్తాడండి. హ్యాండ్స్ అనేది బిగ్ బోర్డర్ పెట్టుకోవటమా స్మాల్ బోర్డర్ పెట్టుకోవడం అనేది మన ఇష్టం మీద ఉంటుందండి. ఇట్లా స్మాల్ బోర్డర్ పెట్టుకుని యాక్చువల్గా ఇప్పుడు ఫాస్ట్ ఏంటంటే ట్రెండింగ్ ఏంటంటే ఈ స్మాల్ బోర్డర్ ఇక్కడ పెట్టేసుకొని ఈ పైన అంతా వర్క్ పెట్టుకుంటారండి. అలానే పెట్టుకోవచ్చండి, లేదంటే జరీ బోర్డర్ మొత్తం బిగ్ బోర్డర్ అనే పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకున్నా మనకి రిచ్గానే ఉంటుందండి. మీకు బ్లౌజ్ మాత్రం ఇలా ప్లెయినే వస్తుంది, ప్రతి శారీకి ఇలా ప్లెయిన్ వస్తుంది. కంపల్సరీ మీకు కింద ఏ బోర్డర్ ఇస్తాడు అదే బోర్డర్ కింద వస్తుందండి, పైన వస్తుంది, రెండు బోర్డర్స్ ఇస్తాడండి బ్లౌజ్కి. మీకు థర్డ్ చూపించే శారీ వచ్చేసి మీకు మంచి వైలెట్ బ్లూ అండి. మీకు ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది, క్రీపర్స్ అనమాట, మొత్తం మీకు కొమ్మల డిజైన్ లాగా మొత్తం ఆల్ శారీ మొత్తం వస్తుంది.
యాంటిక్ జరీ వస్తుందండి. గోల్డ్ అయితే కొంచెం షైనింగ్ అదోలా ఉంటుంది, కానీ ఇది యాంటిక్ కాబట్టి చాలా న్యాచురల్ గా చాలా బాగుంటుంది. అంటే ఎప్పటికైనా కూడా గోల్డ్ అసలు అవ్వదండి సారీ, చాలా రిచ్ గా డీసెంట్ గా ఉంటుంది అనమాట. మీకు పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుందండి, కింద వచ్చేసి మీకు 18 inches బార్డర్ వస్తుంది. దీనికి ఆపోజిట్ ఏంటంటే కాపర్ సల్ఫైడ్, వైలెట్ బ్లూ కి కాపర్ సల్ఫైడ్ వస్తుంది. మీకు శారీ కట్టుకుంటే ఇలా వస్తుందండి, చాలా మంచి కాంబినేషన్, రిచ్ గా ఉంటుందండి శారీ, లైట్ వెయిట్ లో ఉంటుంది. మీకు పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుందండి, పళ్ళు కూడా మీకు రిచ్ పళ్ళు వస్తుంది, చాలా గ్రాండ్ గా ఉంటుందండి. మీకు ఆపోజిట్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, ఇంకా బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా ఇస్తాడు. మీకు శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి, బ్లౌజ్ ఇది వస్తుందండి, మంచి కాంబినేషన్ అండి, ఎక్సలెంట్ కుడుతుంది, ఎవరికైనా బాగుంటుందండి ఈ కాంబినేషన్. లైట్ వెయిట్ వస్తుంది, మీకు శారీ కాస్ట్ కూడా సేమ్ అండి, 12,000 rupees పడుతుందండి. కాంబినేషన్ వచ్చేసి ఇలా వస్తుంది, మంచి కాంబినేషన్ అండి. నెక్స్ట్ చూపించే శారీ అండి మీకు ఫోర్త్ శారీ. ఈ శారీ వచ్చేసి వైన్ కలర్ అండి, అంటే బర్గండి కలర్ అని అనొచ్చండి, లేదంటే వైన్ కలర్ అని అంటున్నారు. ఈ కలర్ కాంబినేషన్ కి పింక్ బోర్డర్ వస్తుందండి, మీకు పైన వచ్చేసి కంచి బోర్డర్ లాగా వస్తుంది, కడి బోర్డర్ కాదండి, ఇది కంచి బోర్డర్ లాగా వస్తుంది, స్మాల్ బోర్డర్ వస్తుంది. శారీ మొత్తం మీకు ఒక సిల్వర్ బుట్టి, ఒక గోల్డ్ బుట్టితో డైమండ్ షేప్ వస్తుందండి బుట్టీస్. మీకు కింద బోర్డర్ వచ్చేసి మాత్రం మీకు 18 inches బోర్డర్ వస్తుందండి, జరీ బోర్డరు. మీకు పళ్ళు వచ్చేసి పింక్ వస్తుందండి, ఈ బర్గండి కలర్ కి పింక్ మ్యాచింగ్ వస్తుందండి, ఆపోజిట్ కలర్ మీకు పింక్ వస్తుందండి, రిచ్ పళ్ళు వస్తుంది. మీకు బ్లౌజ్ కూడా పళ్ళు ఏది ఇస్తాడో సేమ్ అదే అండి, పింకే ఇస్తాడు. బ్లౌజ్ వచ్చేసి మీకు ఈ కలర్ కలర్నే అంత పింక్ వచ్చిందండి, చాలా బాగుంటుందండి కాంబినేషన్. ఇదేంటంటే కొత్త కలర్ అండి, కొంచెం బర్గండి అనేది ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయిందండి, వైన్ కలరు చాలా బాగుంటుంది ఇది. ఈ కలర్ కూడా ఎవరికైనా బాగుంటుంది, ఈ కలర్ వచ్చేసి మీకు లైట్ వెయిట్ లో వస్తుందండి, చాలా బాగుంటుంది అండి కలర్ కాంబినేషన్. శారీ కాంబినేషన్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది. నెక్స్ట్ మీకు చూపించే శారీ రెడ్ కలర్ అండి, రెడ్ కలర్ కి సిల్వర్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి, మొత్తం మీకు సిల్వర్ తోనే ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది, మొత్తం ఫ్లవర్ డిజైన్ అండ్ డైమండ్ షేప్ లో ఉందండి, మొత్తం సిల్వర్ డిజైన్ వస్తుంది. ఒకసారి శారీ చూడండి, మీకు మొత్తం జూమ్ చేసి చూపిస్తున్నాను. శారీ మొత్తం మీకు ఆల్ ఓవర్ సిల్వర్ డిజైన్ అండి, సిల్వర్ థ్రెడ్ తో వస్తుంది, ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. పైన వచ్చేసి కూడా మీకు సిల్వర్ బార్డర్ వస్తుంది, వైలెట్ బార్డర్ వస్తుంది, మీకు పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది, కింద వచ్చేసి మీకు పెద్ద బార్డర్ అండి, 18 inches బార్డర్ వస్తుందండి. శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది, మీకు ఆపోజిట్ వచ్చేసి పళ్ళు మీకు ఈ కలర్ ఇస్తాడు, మంచి రాయల్ బ్లూ వస్తుంది, రెడ్ కి రాయల్ బ్లూ వస్తుందండి, సిల్వర్ పళ్ళు వస్తుందండి, ఎందుకంటే మీకు కింద సిల్వర్ బోర్డర్ ఇచ్చారు కాబట్టి సిల్వర్ పళ్ళు వస్తుంది. చాలీ బాగా రిచ్గా ఉంటుందండి, సిల్వర్ ఇష్టపడే వాళ్ళకి చాలా రిచ్గా ఇష్టపడుతుంది, అంటే బాగుంటుందండి, ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు ఇది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి కూడా మీకు 12,000 rupees అండి, సిల్వర్ అయినా కూడా మీకు సేమ్ కాస్ట్ పడుతుంది. కాంబినేషన్ వచ్చేసి మీకు మంచి రెడ్ కి వైలెట్ వస్తుంది. ఈ కింద పైపింగ్ మాత్రం మీరు ఒకసారి గమనించండి, ఈ పైపింగ్ అనేది మాత్రం కంపల్సరీ, పళ్ళు అయితే మాత్రం రాయల్ బ్లూ వస్తుందండి, పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి రాయల్ బ్లూ వస్తుంది ఇక్కడ, ఎందుకంటే ఈ రెడ్ అండ్ రాయల్ బ్లూ మిక్సింగ్ కాబట్టి ఇక్కడ వైలెట్ లాగా వస్తుంది. కింద పైపింగ్ మాత్రం మీకు కలర్ చేంజ్ అవుతుంది, కానీ పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రం మీకు రాయల్ బ్లూ కలరే వస్తుందండి, అంటే రెడ్ కలర్కి రాయల్ బ్లూ అని చెప్పి ఆపోజిట్ అనుకోవాలి. మంచి కాంబినేషన్ అండి శారీ, అంటే మీకు ఎక్సలెంట్గా ఉంది. ఈ కలర్ వచ్చేసి మీకు మ్యాంగో గ్రీన్ అండి, మ్యాంగో గ్రీన్ వచ్చేసి మీకు చెక్స్ లాగా వస్తుంది అనమాట, చెక్స్ వచ్చేది మధ్యలో బుటాలు వస్తాయి, రౌండ్ బుటీస్ వస్తుంది. ఈ చెక్స్ లైన్స్ వచ్చేసేమో గోల్డ్ లైన్స్ వస్తుంది, శారీ మొత్తం వస్తుందండి, ఆల్ ఓవర్ వస్తుంది మీకు శారీ మొత్తం, ఈ చెక్స్ లైన్స్ వస్తుంది, అక్కడక్కడ సిల్వర్ రౌండ్ బుటీస్ వస్తుంది. పైన వచ్చేసి మీకు సిల్వర్ బోర్డర్ మధ్యలో వచ్చిందండి, కొంచెం పైన కింద వచ్చేసి గోల్డ్ జరీతో ఇస్తాడు, మధ్యలో మిడిల్ వచ్చేసేమో సిల్వర్తో ఉంటుంది, పైన వచ్చేసేమో మీకు గోల్డ్తో ఉంటుందండి. మీకు కింద బార్డర్ వచ్చేసి కూడా మీకు 18 inches ఉంటుందండి, కాకపోతే ఒక కొంచెం వచ్చేసేమో మీకు గోల్డ్ ఉంటుంది, కొంచెం వచ్చేసి సిల్వర్.
సిల్వర్ ఉంటుంది. అట్లా మీకు ఆల్టర్నేట్ ఇచ్చాడండి, సిల్వర్ గోల్డ్ అండ్ సిల్వర్, గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్. మీకు బోర్డర్ చాలా డిఫరెంట్గా ఇచ్చాడండి, ఎక్సలెంట్గా ఉంటుంది కాంబినేషన్. మ్యాంగో గ్రీన్ అండి, మ్యాంగో గ్రీన్కి పళ్ళు వచ్చేసి పింక్ వస్తుంది. ఈ పళ్ళు కూడా మీకు చాలా డిఫరెంట్గా ఇస్తాడండి. ఎట్లా అండి, ఒక గోల్డ్ లైన్ ఒక సిల్వర్ లైన్ అంటేగా మొత్తం రిచ్ పళ్ళుతో ఇస్తాడండి. చాలా బాగుంటుంది అండి, ఇలా వస్తుంది అండి మీకు శారీ వచ్చేసి. దీనికి బ్లౌజ్ కూడా పింకే ఇస్తాడండి, పింక్ వచ్చేసి మీకు చెక్స్ ఇస్తాడు కంపల్సరీ. మీకు పింక్ వచ్చేసి చెక్స్ ఇస్తాడు అనమాట. బాటమ్ మొత్తం చాలా థిక్గా చాలా బాగుంటుంది అండి మీకు. ఈ శారీ కాస్ట్ కూడా మీకు 12,000 రూపీస్ పడుతుంది. బాగా లైట్ వెయిట్ వస్తుంది, చాలా రిచ్గా ఉంటుంది శారీ, గ్రాండ్గా కూడా ఉంటుంది. బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడు. బ్లౌజ్ చూడండి చాలా తక్కువగా లైన్స్ ఇస్తాడు మీకు. జరీ బోర్డర్, జరీ లైన్, ఒక సిల్వర్, ఒక జరీ సిల్వర్, మొత్తం హ్యాండ్ మొత్తం ఇస్తాడు మీకు. ఆ కొంచెం కొంచెం గ్యాప్లోనే మీరు వర్క్ చేయించుకోవచ్చు, చాలా డిఫరెంట్గా చేయించుకోవచ్చు. ఈ కాంబినేషన్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది, ఎక్సలెంట్ కాంబినేషన్ అంటే. ఎప్పుడు కంచి బోర్డర్ స్టైల్ కాకుండా ఇది గ్యాప్ గ్యాప్ అంటే ఒకటి సిల్వర్ లైన్, ఒకటి జరీ బార్డర్ లాగా మీకు డిఫరెంట్గా ఇచ్చాడనమాట బార్డర్. ఇది శారీ కాస్ట్ కూడా మీకు 12,000 రూపీస్ పడుతుందండి. నెక్స్ట్ చూపించబోయే శారీ వచ్చేసి మీకు మంచి ట్రై బ్లూ. నెక్స్ట్ చూపించబోయే శారీ వచ్చేసి మీకు థిక్ మీకు మంచి రాయ్ బ్లూ లాగా వస్తుందండి. డ్రాయింగ్ లోకి సన్న బుట్టీస్ అండి మీకు. ఎట్లా అంటే డైమండ్ షేప్లోగా మీకు 4 బుట్టీస్ లాగా శారీ మొత్తం మీకు బుట్టీస్ ఇస్తాడండి. బుట్టీ కూడా రౌండ్ బుట్టీ ఇవ్వడండి, ఇట్లా డైమండ్ షేప్లో బుట్టీ ఇస్తాడు. పైన వచ్చేసి మంచి పింక్ మీద మీకు జరీ వచ్చేసరికి చాలా థిక్గా చాలా గ్రాండ్గా ప్యూర్ చూడండి ఎంత బాగుందో చూడండి అసలు. మీకు శారీ పైన వచ్చేసి ఏమో స్మాల్ బార్డర్ వస్తుందండి, కింద వచ్చేసి 18 ఇంచెస్ వస్తుందండి. ఈ బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో ఒకసారి. ఈ బార్డర్ వచ్చేసి మీకు చాలా థిక్గా మంచి పింక్ మీద వేసరికి చాలా థిక్గా అనిపిస్తుందండి. కాంబినేషన్ మాత్రం మంచి కాంబినేషన్ అండి, మీకు వైలెట్ బ్లూకి మంచి పింక్ వస్తుంది అనమాట. శారీ మొత్తం మీకు ఆల్ ఓవర్ బుట్టి వస్తుందండి. మీకు పళ్ళు కూడా చూడండి ఎంత రిచ్గా ఉంది చూడండి ఒకసారి. పళ్ళు చాలా రిచ్గా ఉంటుంది మీకు. పళ్ళు ఏంటంటే గోల్డ్ జరీ అనేది, ఎందుకంటే కింద మీకు గోల్డ్ బార్డర్ ఇచ్చాడు కాబట్టి గోల్డ్ జరీ వస్తుంది. పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది, కింద వచ్చేసి మీకు పెద్ద బార్డర్ వస్తుంది, రిచ్ పళ్ళు వస్తుందండి. చాలా గ్రాండ్గా ఉంటుంది. ఆపోజిట్ బ్లౌజ్ పింక్ వస్తుందండి. ఈ శారీ కూడా సేమ్ కాస్ట్ అండి మీకు, 12,000 ఉంటుంది. ఈ శారీ అంటే మీకు మ్యాంగో గ్రీన్ అండి. ఈ మ్యాంగో గ్రీన్ కూడా సేమ్ ఇదే డిజైన్లో మీకు ఇందాక ఒక వైలెట్ బ్లూలో చూపించానండి. వైలెట్ బ్లూకి కాపర్ సపరేట్లో చూపించాను. ఇప్పుడు చూపించిపోయే కాంబినేషన్ వచ్చేసి మీకు మ్యాంగో గ్రీన్. మ్యాంగో గ్రీన్కి రెడ్ రెడ్ వస్తుందండి బోర్డర్. పైన వచ్చేసి మీకు కంచిపట్టు బోర్డర్ వస్తుంది, సేమ్ మీకు కింద 18 ఇంచెస్ బోర్డర్ వస్తుందండి. మీకు శారీ మొత్తం మీకు క్రీపర్స్ ఇస్తాడండి, ఆల్ ఓవర్ డిజైన్లో యాంటిక్ స్టైల్లో ఇచ్చేస్తాడు. శారీ మొత్తం మీకు ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. మీకు పళ్ళు వచ్చేసేమో ఇట్లా రెడ్ పళ్ళు, రెడ్ మంచి చిల్లీ రెడ్ అనుకోండి, మంచి రెడ్ కలర్కి ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం మీకు రిచ్ పళ్ళు ఇచ్చేస్తాడు గోల్డ్ డిజైన్తో. శారీ మీకు ఇలా ఉంటుందండి, ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. మ్యాంగో గ్రీన్కి రెడ్ కాంబినేషన్, మొత్తం శారీ మొత్తం మీకు ఆల్ ఓవర్ డిజైన్ రావడం చాలా 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 సూపర్గా ఉంటుందండి, రిచ్గా ఉంటుంది గ్రాండ్గా. మీకు ఈ శారీ కాస్ట్ వచ్చేసి కూడా మీకు 12,000 పడుతుందండి. ఈ శారీస్ మొత్తం మీకు లైట్ వెయిట్ అండి, అసలు వెయిట్ అంతా ఉండదండి. అసలు మీకు ఇక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు. శారీ కాంబినేషన్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది. నెక్స్ట్ మీకు చూపించబోయే శారీ వచ్చేసి బర్గండి కలర్ అండి. ఈ కలర్కి వచ్చేసి మీకు శారీ మొత్తం ఆల్ ఓవర్ క్రీపర్స్ వస్తుందండి, మొత్తం మీకు కొమ్మల్లాగా వచ్చేస్తుంది అనమాట. సిల్వర్ థ్రెడ్తో మీకు మొత్తం శారీ అంతా క్రీపర్స్ వస్తుందండి. మీకు పైన వచ్చేసి మీకు మంచి పింక్ షేడ్ అండి, కలర్ పింక్ షేడ్ లాగా కనిపిస్తుంది చూడండి. ఈ పైన బోర్డర్ వచ్చేసి సిల్వర్ బోర్డర్ అండి. ఈ కింద వచ్చేసిన బోర్డర్ డిఫరెంట్గా ఇచ్చాడండి, ఇట్లా మీకు 2 బోర్డర్స్ ఇచ్చాడు. మీకు ఆల్మోస్ట్ నేను లాస్ట్ వీడియోలో కుట్టుగా పట్టండి పట్టు శారీ చూపించాను అదే స్టైల్లో మీకు
ఈ పట్టులో కూడా ఈ బార్డర్ ఇచ్చాడండి. ఇట్లా రెండు బార్డర్స్ ఇస్తాడు, మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ బార్డర్ ఇస్తాడు అనమాట. ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట. ఇంటే ప్రతిసారి ఇలా కంచి బార్డర్ లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. చాలా బాగుంటుందండి ఇది, ఎవరికైనా బాగుంటుంది ఈ బార్డరు. కొంచెం డిఫరెంట్గా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ బార్డర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా స్టైల్గా ఉంటుంది. మీకు ఈ పళ్ళు ఏంటంటే మీకు కింద సిల్వర్ బార్డరు, పైన కూడా సిల్వర్ బార్డర్ కాబట్టి శారీ మొత్తం మీకు సిల్వర్ ఇచ్చాడు కాబట్టి పళ్ళు మొత్తం మీకు రిచ్ పళ్ళు ఏంటంటే సిల్వర్తో ఇచ్చాడు అనమాట. చాలా గ్రాండ్గా ఉంటుంది. మీకు ఆపోజిట్ వచ్చేసి మంచి రెడ్ కలర్, ఈ వైన్ కలర్కి రెడ్ కలర్ ఆపోజిట్ బ్లౌజ్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి శారీ మీకు చూపిస్తాను. ఇది కల్నెత్త మీకు వైన్ అండి, మన లోపల గ్రేప్ లోపల ఎలా పింక్ షేడ్ వస్తుందో అదే స్టైల్, అదే సేమ్ కలర్ వస్తుంది మీకు. వైన్ కలరు, బర్గండి కలరు, లేదంటే లోపల గ్రేప్ కలరు కల్నర్ షేడ్ లాగా మంచి కాంబినేషన్ అనమాట. దానికి మంచి రెడ్ కాంబినేషను, ఎక్సలెంట్ కాంబినేషన్. ఇది ఆల్ ఓవర్ డిజైన్ రావటం వల్ల ఏంటంటే చాలా రిచ్గా ఉంటుంది శారీ కూడా, చాలా లైట్ వెయిట్లో వస్తుంది. ఇది కూడా మీకు గ్రాండ్గా ఉంటుందండి. ఈ శారీ కాస్ట్ కూడా మీకు సేమ్ అండి, 12,000 రూపీస్ పడుతుంది. ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది కూడా మీకు. సేమ్ ఇలా వస్తుంది కాంబినేషన్. ఇది మీకు చిన్న స్టెప్ పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అంటే కొంచెం స్టెప్ పెట్టుకునే వాళ్ళకి చిన్న స్టెప్ పెట్టుకుంటే అంటే పెద్ద బార్డర్ లాగా ఉంది ఇలా మధ్యలో గ్యాప్ వచ్చిందని కాకుండా స్టెప్ వచ్చేసి ఇలా చిన్న స్టెప్ కూడా బ్రైడల్ లుక్లో పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. డిఫరెంట్గా ఉంటుంది కింద బార్డర్ మీకు, 2 బార్డర్స్ ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి మీకు రాయల్ బ్లూ అనమాట. రాయల్ బ్లూకి పింక్ బార్డర్ వస్తుంది. ఇది ఏంటంటే బుటీస్ లాగా వచ్చింది శారీ మొత్తం, మీకు బుటీస్ వస్తుంది. ఎక్కువ ఈ కలర్స్ ఎందుకు తెప్పించామంటే ఆల్మోస్ట్ ఎక్కువ బ్లూ కలర్లోనే అడుగుతారు, ఎక్కువ రాయల్ బ్లూ అడుగుతారండి. అందుకని చెప్పి మా దగ్గర కలెక్షన్ వచ్చేసి ఎక్కువ ఇవి ఉంటాయి. దీనికి వచ్చేసి పైన స్మాల్ వచ్చేసి బార్డరు జరీ బార్డర్ వస్తుందండి, కింద సేమ్ 18 ఇంచెస్ వస్తుందండి. ఈ శారీ మొత్తం మీకు యాంటిక్ బుటీస్ వస్తుందండి, మొత్తం యాంటిక్ బుటీస్ వస్తుంది శారీ మొత్తం వస్తుంది. పళ్ళు వచ్చేసి మీకు రిచ్ పళ్ళు వస్తుందండి, పళ్ళు మీకు రిచ్ పళ్ళు వస్తుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇది కూడా లైట్ వెయిట్లో వస్తుంది. మీకు శారీ కాంబినేషన్ వచ్చేసి మంచి రాయల్ బ్లూకి మంచి పింక్ కాంబినేషన్ అనమాట, ఎక్సలెంట్ కాంబినేషన్ రాయల్ బ్లూ అండ్ పింక్ కాంబినేషను. ఈ బుటీస్ మాత్రం మీకు జరీ లాగా అంటే ఓవర్ షైనింగ్ లేకుండా చాలా యాంటిక్ స్టైల్లో చాలా గ్రాండ్గా ఉంటుంది. శారీ మీకు లైట్ వెయిట్లో వస్తుందండి. మీకు ఒకసారి క్లాత్ మీకు అంటే చూపిస్తాను, ఒకసారి నేను క్లాత్ వ్యాల్యూ చూపిస్తాను. సరే మీకు ఒకసారి క్లాత్ ఒకసారి మీకు నియర్గా పెట్టి చూపిస్తున్నాను చూడండి. జూన్లో ప్యూర్ అండి మీకు, డబల్ నేత పట్టు అనేది ప్యూర్ వస్తుంది. మీకు ఒకసారి క్వాలిటీ చూసుకోండి, చాలా బాగుంటుంది క్వాలిటీ. ఇప్పుడు సేమ్ అండి, నేను కట్టుకున్న శారీస్ సేమ్ క్లాత్ అనమాట. ఇంకా నేను శారీ కట్టుకున్న శారీ సేమ్ క్లాత్ టైప్ అనమాట. ఇవన్నీ కాబట్టి డిజైన్స్ తేడా వస్తుంది. క్లాత్ మీకు ప్యూర్ పట్టు షైనింగ్ వస్తుంది, డబల్ నేత వస్తుందండి. శారీ అండి మీకు కాపర్ సల్ఫేడ్ అనమాట. కాపర్ సల్ఫేడ్ ప్లస్ కాపర్ సల్ఫేడ్కి ఎప్పుడైనా కూడా మ్యాచింగ్ ఏమవుతుందంటే ఆపోజిట్ మ్యాచింగ్ మీకు సిల్వర్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మనం ఈ కాపర్ సల్ఫేడ్ మీద మనం ఏదైనా గోల్డ్ సెట్ చేసుకోవాలనుకున్న పర్ల్స్ కానీ వైట్ సిటీ కానీ ఎప్పుడైనా సరే ఆపోజిట్ వైట్ అయితే చాలా బాగుంటుంది. అట్లాగే ఈ శారీకి ఏమి ఇచ్చాడంటే మీకు కాపర్ సల్ఫేడ్కి సిల్వర్ ఇచ్చాడు, అదంతా రోజ్ ఫ్లవర్స్తో మొత్తం ఆల్ ఓవర్ అంతా మీకు సిల్వర్ కొట్టి సిల్వర్తో ఇచ్చాడు అనమాట. రోజ్ ఫ్లవర్స్తో ఇచ్చాడు, పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చాడు, కింద వచ్చేసి 18 ఇంచెస్ ఇచ్చాడు. ఈ కింద బార్డర్లో మీకు ఏమవుతుందంటే ప్యారెట్స్తో ఇచ్చాడండి. ఒకసారి బార్డర్ చూసుకోండి, చాలా బాగుంటుంది. ప్యారెట్స్తో ఇచ్చాడు అనమాట, చాలా రిచ్గా ఉంటుంది అనమాట. సిల్వర్ బార్డర్ చాలా రిచ్గా ఉంటుంది. మీకు ఈ కాపర్ సల్ఫేట్కి మంచి కాంబినేషన్ అండి. ఈ కాంబినేషన్ కూడా ఎవరికైనా బాగుంటుందండి. మీకు ఇట్లా వస్తుంది అనమాట, పైన వచ్చేసి ప్యారెట్ డిజైన్తో మీకు బార్డర్ ఇస్తాడు. శారీ మొత్తం మీకు రోజ్ ఫ్లవర్స్తో ఆల్ ఓవర్ డిజైన్ చాలా మొత్తం ఫుల్ రిచ్గా ఇచ్చేసాడు అనమాట. శారీ కాంబినేషన్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది కట్టుకుంటే. తర్వాత వచ్చేసి పళ్ళు వచ్చేసి మీకు నావీ బ్లూ వస్తుందండి.
పళ్ళు వచ్చేసి మీకు సిల్వర్ తో రిచ్ పళ్ళు వస్తుందండి నావీ బ్లూ వస్తుందన్నమాట కాంబినేషన్ మీకు చూసుకోండి కాపర్ సల్ఫేట్ అండ్ నావీ బ్లూ అనేది ఓల్డ్ ట్రెడిషనల్స్ కి పట్టు లంగాలు పట్టు సారీస్ బిఫోర్ ఓల్డ్ ట్రెడిషనల్ లో ఎక్కువ ఈ కాంబినేషన్ ఉండేవండి ఇప్పుడు కూడా మళ్ళీ అవే వస్తున్నాయి చాలా బాగుంటుంది మీకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇస్తారండి ప్లెయిన్ వచ్చేది కింద వచ్చేసి పెద్ద బోర్డర్ వస్తుందండి పైన వచ్చేసి మీకు స్మాల్ బోర్డర్ వస్తుందండి చూడండి బ్లౌజ్ దగ్గర మీరు చూసిన అర్థమైపోతుంది క్లాత్ చాలా బాగుంటుందండి మీకు ప్యూర్ డబల్ లేక పట్టు మాత్రం గ్యారెంటీ ఇస్తామండి మేము క్వాలిటీ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ లో వస్తాయండి శారీస్ మొత్తం మీకు కూడా మీకు ఇప్పుడు శారీస్ మొత్తం మీకు 12 కలర్స్ చూపించాను కదండి ఈ 12 కలర్స్ అనేది మీకు జూమ్ లో పెట్టి చూపిస్తున్నాను చూడండి బర్గండీ కలర్ కి మీకు రెడ్ షేడ్ వస్తుందండి ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ అని చెప్పాను కదా ఇది సిల్వర్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ అది వచ్చేసి మీకు రాయల్ బ్లూ కి గ్రీన్ అండి జెర్రీ బోర్డర్ వస్తుందండి ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మీకు మ్యాంగో గ్రీన్ కి రెడ్ కలర్ బోర్డర్ వస్తుందండి ఇది వచ్చేసి మీకు వైలెట్ బ్లూ అండి మంచి వైలెట్ బ్లూ కి మంచి రాణి పింక్ బోర్డర్ వస్తుంది జెర్రీ బోర్డరే వస్తుంది ఈ కలర్ వచ్చేసి మీకు మ్యాంగో గ్రీన్ కి పింక్ వస్తుంది కాకపోతే సిల్వర్ అండ్ గోల్డ్ మిక్సింగ్ అంటే కొంచెం సిల్వర్ కొంచెం జెర్రీ బోర్డర్ మిక్సింగ్ బోర్డర్ వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మీకు 18 ఇంచెస్ బోర్డర్సే వస్తాయండి ఈ కలర్ వచ్చేసి మంచి చిల్లీ రెడ్ అనమాట ఈ చిల్లీ రెడ్ కూడా ఆల్ ఓవర్ డిజైన్ సిల్వర్తోనే వస్తుంది మంచి రాయల్ బ్లూ బోర్డర్ వస్తుంది అనమాట మీకు బోర్డర్ మీకు చెప్పాను కదండి మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రం రాయల్ బ్లూ వస్తుందండి వస్తుందండి ఇక్కడ ఇక్కడ పైపింగ్ మాత్రం మీకు ఎందుకు ఇలా వస్తుందంటే ఈ రాయల్ బ్లూ అండ్ పళ్ళులో వచ్చే రాయల్ బ్లూ అండ్ రెడ్ కలర్ మిక్సింగ్ అయితే మీకు వైలెట్ లాగా వస్తుంది అనమాట కళ్ళనేత వైలెట్ లాగా వస్తుంది ఇక్కడ పైపింగ్ మాత్రమే మళ్ళీ పళ్ళు బ్లౌజ్ సేమ్ కలరే వస్తుందండి మీకు ఈ కలర్ వచ్చేసి మ్యాంగో గ్రీన్ అండి మ్యాంగో గ్రీన్ వచ్చేసి మీకు పెట్టల డిజైన్ ఆల్ ఓవర్ వచ్చేసి మంచి పెద్ద బిగ్ బోర్డర్ అనమాట 18 కాదండి ఇది 24 ఇంచెస్ బిగ్ బోర్డర్ అంటే పెద్ద బిగ్ బోర్డర్ వస్తుందండి ఇది ఈ ఒక్క శారీ మాత్రమే 13,000 రూపీస్ పడుతుందండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి మ్యాంగో గ్రీన్ కి రెడ్ బోర్డర్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి మీకు ఏంటంటే మంచి రెడ్ మెరూన్ రెడ్ కి రాయల్ బ్లూ బోర్డర్ వస్తుంది విత్ జెర్రీ బోర్డర్ ఈ కాంబినేషన్ వచ్చేసి మీకు వైలెట్ బ్లూ అండి మీకు ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది విత్ కాంబినేషన్ ఏంటంటే కాపర్ సల్ఫేట్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ వచ్చేసి మీకు బర్గండీ కలర్ అండి బర్గండీ కలర్ కి ఇది చెప్పాను కదా మీకు ఇందాక పింక్ కలర్ పింక్ షేడ్ అండి కలర్ పింక్ షేడ్ వస్తుంది ఇది ఇది కూడా మంచి కాంబినేషన్ అండి ఇప్పుడు ట్రెండీ ఎక్కువ ఉందండి బాగా న్యూ ట్రెండ్ అనమాట ఇది బర్గండీ కలర్ అనేది ఈ కలర్ అనేది మాత్రం ఎవరికైనా సూపర్ ఉంటుందండి అసలు చాలా చాలా రిచ్గా అనిపిస్తుంది కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్ కాంబినేషన్ అండి మీకు ఒక వీడియోలో చూసినా రియల్గా చూసినా కూడా ఇది మంచి కాంబినేషన్ అనమాట రాయల్ బ్లూ అండ్ విత్ పింక్ ఈ కాంబినేషన్ వచ్చేసి కాపర్ సల్ఫైడ్ విత్ సిల్వర్ బార్డర్ కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట మీకు మంచి రిచ్గా ఉంటుంది 50,000 రూపీస్ శారీ కాస్ట్ వాల్యూలా ఉంటుందండి చాలా బాగుంటుంది కానీ మీకు శారీ కాస్ట్ వాల్యూ వచ్చేసి మీకు 12,000 రూపీస్ అండి ఈ ప్రతి ఒక్క శారీ 12,000 ఉంది ఒక్క బిగ్ బార్డర్ మాత్రమే మీకు 13,000 పడుతుంది మీకు లైట్ వెయిట్ వస్తుందండి డబుల్ నెక్ పట్టు వస్తుందంటే ప్యూర్ క్వాలిటీ ఇస్తామండి క్వాలిటీలో మాత్రం ఎటువంటి మీకు తేడా ఉండదండి చాలా మంచి క్వాలిటీ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది మీకు ఎప్పుడు మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కట్టుకున్నా కూడా అంటే కొంచెం ఫంక్షన్లు ఎక్కువ టైం ఉండాలని మీకు ఈ శారీ కానీ ఏ శారీ మీకు నచ్చినా కూడా అంటే నచ్చుతాయని అనుకుంటున్నానండి మంచి కాంబినేషన్స్తోనే మీకు చూపించాను మ్యారేజ్ సీజన్ కాబట్టి మీకు పట్టు శారీ చూపించాను లైట్ వెయిట్లో కాస్ట్ కూడా మినిమం అంటే 12,000 రూపీస్లోనే మంచి కంచిపట్టు శారీ స్టైల్ చూపించానండి ఈ శారీ మీకు ఏది నచ్చినా కూడా మీరు వీడియో కాల్ అడిగినా కూడా నేను చూపించగలుగుతానండి మీకు సపరేట్గా ఫోటో వైజ్ అని పెడతాను లేదంటే వీడియో అడిగినా పెడతానండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్ కనుక మీరు మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం క్లియర్గా నేను చెప్తానండి ఇంకోటి ఏంటంటే మీరు ఏ శారీ అయినా సరే స్క్రీన్ షాట్ తీసి పంపించండి మీకు ఒక్క శారీ అయినా సరే మీకు కొరియర్ చేసి పంపిస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ